नमस्ते अंडी वीडियो लो एपायरी हनी वाला प्रोडक्ट्स रिव्यू चूद्दाम इंस्टाग्राम लो वाला पेज अनेदी चूसी नेनु ई प्रोडक्ट्स नी तेपिंचानु वीलू पैकिंग अयिते चाला बागा चेसारु हनी ड्राई फ्रूट्स मिक्स अनेदी ग्लास जार लो वस्तुंदी अंदुकनि दान्नि नीटिगा बबुल व्राप चेसी सेपरेट गा बागा पैक चेसारु अलागे ओक वुडन स्पून कूडा इच्चारु नेनु हनी तेपिंचानु मल्टी फ्लोरल हनी अलागे ड्राई फ्रूट ट्रायल मिक्स अलागे एप्पल साइडर विनेगर तेपिंचानु एपायरी हनी अनेदी आर्गानिक नेचुरल रा हनी अंडी तेने पट्टी नुंची तीसिनटुवंटी प्यूर हनी अन्नमाट रेगुलर गा हनी वाडे वाल्लू लेदा वेट लॉस की यूज चेसे वाल्लू इलांटी प्यूर हनी वाडिते मंचिदी अलागे वेट लॉस की एप्पल साइडर विनेगर अनेदी कूडा चाला बागा पनिचेस्तुंदी गट हेल्थ की कूडा एप्पल साइडर विनेगर चाला मंचिदी వీళ్ళ దగ్గర తేనె పట్టు కూడా అవైలబుల్ లో ఉంది తెప్పించుకోవచ్చు కావాలంటే నేను మల్టీ ఫ్లోరల్ హనీ తెప్పించాను వీళ్ళ దగ్గర ఇంకా చాలా రకాల హనీస్ ఉన్నాయి తులసి హనీ అజ్వైన్ హనీ లాంటి ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ ట్రైల్ మిక్స్ తెప్పించాను ఇదైతే చాలా బాగుంది క్యాషూస్ డేట్స్ సెసమీ సీడ్స్ ఇంకా పంప్కిన్ సీడ్స్ డ్రై డేట్స్ రైజిన్స్ అన్ని వేసున్నారు ఇందులో టేస్ట్ చాలా బాగుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇవి తెప్పించుకొని చూడండి ఎపైరీ హనీ వాళ్ళవి ఈ ఎపైరీ హనీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి వాళ్ళ పేజ్ చెక్ చేసి మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ని తెప్పించుకోండి తక్కువ ప్రైస్ లో మంచి ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతున్నాయి కాబట్టి ఒకసారి మీరు ఈ ఎపైరీ హనీ వాళ్ళ ప్రొడక్ట్స్ ని తెప్పించుకొని ట్రై చేసి చూడండి డ్రై ఫ్రూట్స్ ట్రయల్ మిక్స్ అనేది ఇలా ఉందన్నమాట టేస్ట్ కూడా బాగుంది ప్రతి నట్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అన్నమాట వీళ్ళు చాలా నీట్ గా ఇంట్లోనే వాళ్ళు తయారు చేస్తారు వీటిని వీళ్ళు ఏ గ్రేడ్ నట్స్ యూస్ చేసి చేస్తారు ప్రతివి క్లీన్ చేసి వాష్ చేసి చేస్తారు అన్నమాట మార్కెట్ లో దొరికే చాలా రకాల హనీ బ్రాండ్స్ వాళ్ళు షుగర్ సిరప్ అనేది కలుపుతారు హనీలో అంతే కాకుండా దాంట్లో కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ అనేవి కూడా యాడ్ చేస్తారు కానీ వీళ్ళు ప్యూర్ హనీ అన్నమాట వీళ్ళ దగ్గర దొరికేది పైగా తక్కువ ప్రైస్ లోనే దొరుకుతుంది ఒకసారి మీరు వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది చెక్ చేయండి తేనెలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి తేనె రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు హనీని ఎక్కువగా యూస్ చేస్తారు హనీని యూస్ చేస్తూ కొన్ని రెసిపీస్ చూద్దాం ఇప్పుడు మనం చాలా సింపుల్ రెసిపీస్ ముందుగా బ్రెడ్ తీసుకుని నెయ్యి వేసి రెండు వైపులా వేయించుకోవాలి ఈ వేయించిన బ్రెడ్ పైన తేనె వేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఎపైరీ హనీ వల్ల మల్టీ ఫ్లోరల్ హనీ యూస్ చేస్తున్నాను ఇంకా వీళ్ళ దగ్గర తులసి హనీ అజ్వైన్ హనీ అవైలబుల్ లో ఉన్నాయి తులసి హనీ వచ్చి కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నప్పుడు పని యూస్ చేస్తారు అజ్వైన్ హనీ అనేది బ్యూటీ పర్పస్ యూస్ చేస్తారు అలాగే వీళ్ళ దగ్గర తేనె పట్టు కూడా దొరుకుతుంది మనం తెప్పించుకోవచ్చు కావాలంటే తక్కువ ప్రైస్ లో బెస్ట్ హనీ అని చెప్పొచ్చు మీరు ఒకసారి వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది చెక్ చేసి మీరు కూడా ఒకసారి ఈ ప్రొడక్ట్స్ ని తెప్పించుకొని ట్రై చేసి చూడండి ఒక గ్లాస్ లోకి గోరువెచ్చగా ఉన్నటువంటి పాలు తీసుకోవాలి అందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఒక పావు స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఒక 2 టీ స్పూన్లు ప్యూర్ ఆర్గానిక్ హనీ వేసుకోవాలి నేను ఎపైరీ హనీ యూస్ చేస్తున్నాను హనీ వేసుకుని బాగా కలుపుకోవాలి దగ్గు జలుబు ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకుంటే పాలు మనకు చాలా మంచిది అలాగే ఈ యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా యూస్ చేయాలో చూద్దాం ముందుగా యాపిల్ సైడర్ వెనిగర్ బాటిల్ ని బాగా షేక్ చేయాలి ఆ తర్వాత ఒక గ్లాస్ లోకి 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలి మిగతా గ్లాస్ మొత్తం గోరువెచ్చని నీళ్లు పోసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని స్ట్రా తో తాగాలన్నమాట డైరెక్ట్ గా కాని తాగితే పళ్ళకు గాని ఈ యాపిల్ సైడర్ వెనిగర్ తగిలితే
పళ్ళ ఎనామిల్ అనేది దెబ్బతింటుంది. అందుకని స్ట్రాతో తాగాలి. తాగిన తర్వాత ఖచ్చితంగా మౌత్ వాష్ అనేది చేసుకోవాలి. యాపిల్ సైడర్ వెనిగర్లో ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ప్రోబయోటిక్స్ అనేది గుడ్ బ్యాక్టీరియా అన్నమాట. అది మన హెల్త్కి చాలా మంచిది. ఈ యాపిల్ సైడర్ వెనిగర్ రోజు తీసుకోవడం వలన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, అలాగే వెయిట్ లాస్ అవుతాము. హార్ట్ హెల్త్కి కూడా మంచిది, మన స్కిన్కి కూడా యాపిల్ సైడర్ వెనిగర్ మంచిది. ఇంకా మన బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటూ హెల్తీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. 30 మినిట్స్ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. ఇంకా వాటర్ బాగా తీసుకోవాలి. అప్పుడే ఈ యాపిల్ సైడర్ వెనిగర్ వలన రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ని ఎంటీ స్టమక్తో తీసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత ఫుడ్ తీసుకోవాలన్నమాట.